Hello friends, welcome to my channel. Nenu mee Vamsikrishna, your tech savvy. Friends, na last videos lo meeku oka low budget high end features unna HD camera ni chupincha. So ee roju meeku ade budget lo full HD tho paatu pan tilt kuda unna 360 degrees movable camera chupistunna. Deenini mana mobile lo ela install cheskovalo teliyalante ee video mottham chuseyandi. So let's begin. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ హూ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్. ఇదే ఈరోజు మీకు చూపిస్తానన్న రేంజర్ 2 సిరీస్ కెమెరా. ఇది ప్యాన్ అండ్ టిల్ట్ అవుతుంది. సో ఒకసారి దీని ఫీచర్స్ చూద్దామా. సో చూడండి, ఇది H.265 టెక్నాలజీతో వస్తుంది. 1080 పిక్సెల్ ఫుల్ హెచ్డి. దీనిలో ప్యాన్ అండ్ టిల్ట్ వస్తుంది. హ్యూమన్ డిటెక్షన్ అంటే పిఐఆర్ మోషన్ సెన్సార్ కూడా ఉంటుంది. టూ వే టాక్ అంటే మనకి బోత్ సైడ్ టూ వే కమ్యూనికేషన్ కూడా ఇందులో ఉంది. స్మార్ట్ ట్రాకింగ్ అండ్ ప్రైవసీ మాస్క్. మనం ఏదైనా ఒక ప్రైవసీ ఏరియా పెట్టుకుంటే మనకు ఆ ఏరియాలో ఏదైనా మూమెంట్ కానీ వచ్చినట్టయితే దీనిలో అలారం వస్తుంది. వైఫై ఆపరేషన్ కూడా ఉంది. క్లౌడ్ సర్వీస్ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతుంది మనకి. సో దీని ఎంఆర్పి వచ్చేసి 7500, బట్ ఇది మార్కెట్లో మనకి అరౌండ్ 3000లో దొరుకుతుంది. సో దీని అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడు సో కెమెరా వాల్ మౌంటబుల్ చేసుకోవడానికి మనకు ఒక క్లాంప్ సెట్, మెయిన్ పవర్ కార్డు, V8 పిన్ తో పవర్ కార్డు, 5V 1A చార్జర్. సో ఒకసారి దీన్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేసి చూద్దాం. వాల్ మౌంటబుల్ పిన్స్ ఐ మీన్ స్క్రూస్. సో ఒకసారి కెమెరాని మనం కనెక్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి దీని ఫిక్స్డ్ ఇది ప్యానెల్. ఇది మూమెంట్ అవుతుంది మనకి, రొటేటబుల్. సో ఇది ఇక్కడ ప్యాన్ వస్తుంది, ఇది టిల్ట్ వస్తుంది. సో ఇక్కడ దీనికి ల్యాన్ ఇన్పుట్ కూడా ఉంది. సో ఒకసారి దీన్ని కనెక్ట్ చేద్దాం. సో మెయిన్ పవర్ ఇండికేటర్ ఇక్కడ ఇచ్చింది. ఇది మూమెంట్ అయిన తర్వాత ఇక్కడ ఎస్డి కార్డ్ స్లాట్ ఇక్కడ ఇచ్చాడు. ఇది రీసెట్ స్విచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే సో ఈ కెమెరాని మనం యాక్చువల్గా ఏదో ఒక వైఫై నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం. సో నేనైతే మీకు చూపిస్తున్నాను జియో మోడెమ్ ద్వారా, వైఫై ద్వారా దీన్ని ఎలా కనెక్ట్ చేయాలనేది. మీ ఇంట్లో ఏపీ ఫైబర్ కానీ, ఎనీ ప్రైవేట్ నెట్వర్క్ కానీ, ఏదైనా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కానీ, ఏ నెట్వర్క్ నుంచి అయినా కూడా దీన్ని వైర్లెస్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఎలా కాన్ఫిగర్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జియో అనేది ఈ వైర్లెస్ రౌటర్ని మన మొబైల్ని ఈ నెట్వర్క్లో కనెక్ట్ అవ్వాలి. సో మీ వైఫై ఓపెన్ చేసి, సో ఇది నా మోడెమ్ యొక్క ఎస్ఎస్ఐడి, సో దీని పాస్వర్డ్. సో దీన్ని నేను కనెక్ట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మోడెమ్ని కనెక్ట్ అయిన తర్వాత ఈ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఎంఓయూ లైఫ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో నాకు ఓపెన్ అని వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకున్నాక మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్అప్ చేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినాక మీకు ఒక సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇందులో ఇన్స్టాల్ చేసుకున్నాక యాక్టివేట్ అవుతుంది మీ అకౌంట్. సో నేను నా అకౌంట్ని ఇప్పుడు ఇస్తున్నాను. అండ్ పాస్వర్డ్. సో నేను లాగిన్ అయిపోయాను. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది మనకి స్క్రీన్, మై డివైస్ అని. సో యాడ్ డివైస్ ఇక్కడ యాడ్ చేసుకున్నాక ఇక్కడ క్యూఆర్ స్కాన్ అడుగుతుంది.
సో ఇక్కడ మన డివైస్ పైన ఉన్న ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుంటాం. సో మోడల్ వచ్చేసి రేంజర్ 2, దాని డివైస్ సీరియల్ నెంబర్ ఇక్కడ ఇస్తుంది. సో నెక్స్ట్ నెక్స్ట్. సో ఈ వైఫై మోడెమ్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. సో దాని యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ద గ్రీన్ లైట్ ఈస్ ఫ్లాషింగ్ స్లోలీ అనిస్తుంది. ఇక్కడ చూడండి, కెమెరా పైన గ్రీన్ లైట్ ఒకటి ఫ్లాష్ అవుతుంది కదా. సో దీన్ని ఓకే చేస్తాం. నెక్స్ట్. కనెక్టింగ్ టు ద క్లౌడ్, ప్లీజ్ వెయిట్. సో డివైస్ ని ఇది యాడ్ చేసుకుంటుంది ఇప్పుడు. సో డన్, డివైస్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు డివైస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ సెంటర్లో చూడండి, ఎస్డి అని ఉంది కదా, ఇది క్వాలిటీ. దీన్ని హెచ్డి మోడ్లో పెడితే హెచ్డి క్వాలిటీ వస్తుంది. సో ఈ లాస్ట్ ఇది ట్యాప్ చేస్తే మనకి ఫుల్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, సో దీన్ని బ్యాక్ చేసుకోవచ్చు. సో ఇది 360 డిగ్రీస్ మనకి ఇక్కడ ఫ్లాట్ అని ఉంటుంది ఆప్షన్. సో మనం అలా టర్న్ చేసుకుంటే కెమెరా చూడండి ఆటోమేటిక్గా మనకి టర్న్ అవుతుంది. కెమెరా ఆటోమేటిక్గా టర్న్ అవుతుంది. సో అప్ అండ్ డౌన్, సో ప్యాన్ అండ్ టిల్ట్ చూసారు కదా. ఇప్పుడు ఆడియో, ఇది సెంటర్లో వచ్చేసి ఇది ఆడియో ఆప్షన్. ఆడియోని క్లిక్ చేసుకుంటే హలో. సో ఈ రెండు దగ్గరగా ఉండడం వల్ల మనకి ఇంటర్ఫరెన్స్ వస్తుంది. సో టాక్ ఆఫ్ చేస్తాను. స్నాప్ షాట్, ఏదైనా మనకి దీని యొక్క ఫిల్మ్ క్యాప్చర్ చేయాలనుకుంటే స్నాప్ షాట్ తీయచ్చు. సో ఏదైనా రికార్డ్ చేయాలనుకున్నా కూడా దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంది, దీన్ని మనం ఆప్షన్ ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ రికార్డ్ అవుతుంది. చూడండి, ఇక్కడ రికార్డ్ స్టార్ట్ అయింది కదా. సో మళ్ళీ రికార్డ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్యాన్ అండ్ టిల్ట్ కెమెరా, దీని యొక్క ఫీచర్స్ ఇవి. సో ఇంకా మనకు ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఉన్నాయి, మోషన్ డిటెక్షన్, మైక్రోఫోన్, కెమెరా షీల్డింగ్ అనేది ఉంది. లోకల్ స్టోరేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు దీని యొక్క మెమరీ కార్డ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ మీకు కింద స్లాట్ చూపించాను కదా, కింద అందులో మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. వేసుకుంటే మీకు దీని యొక్క రికార్డింగ్ అనే డేటా దానిలో స్టోర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా బెటర్ లో బడ్జెట్లో బెస్ట్ కెమెరా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వంశకృష్ణ సైనింగ్ ఆఫ్.